విశాఖ జిల్లా అరకు వ్యాలీ మండలం బొండం పంచాయతీ రంపుడు వలస గ్రామానికి చెందిన ఇద్దరి గిరిజన మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. రేగా గ్రామానికి చెందిన గొల్లూరి గోపితో పాటు మరో నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. రేగా గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు టవేరా వాహనంలో వచ్చి ఇద్దరు అమ్మాయిలు బహిర్భూమికి వెళ్తున్న సమయంలో జాతరకు వెళ్తారేమోనని తీసుకువెళ్తామని చెప్పి సుంకరమేట పంచాయతీ జనంగూడ గ్రామ సమీపంలో గల కొండ మీదకు తీసుకువెళ్లి నిన్న రాత్రి 11 గంటల సమయంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఆషామాషి అయిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో రక్షణ లేదు ఆడపిల్లలకి మెయిన్. అందుకని మేము గవర్నమెంట్ కానీ లేదంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి, స్కూల్లో పిల్లలకు అవగాహన సదస్సులు కల్పించాలని హైదరాబాద్ డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసు విషయానికి వచ్చేసింటే ఈ ఎవరైతే ఈ గ్యాంగ్ రేప్ చేశారో ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. దిశ కేసు కింద వీళ్ళకి కేసు నమోదు చేయాలి. వీళ్ళని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 1 మంత్లో హీరింగ్కి వచ్చి వీళ్ళకి శిక్ష పడేటట్టు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఎవరైనా దోషులు వెంటనే వీళ్ళని ఇలాంటి శిక్ష పడితే వాళ్ళు వెంటనే వీళ్ళని గుర్తు పెట్టుకుని మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని ఈ కేసులో వెంటనే తక్షణ నిర్ధారణ కేసు చేసి వెంటనే శిక్ష పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.